మనకి తిరిగి స్వాగతం పల్లెలన్నీ పట్టణాలకు వలస వచ్చడం పట్టణాలు కాంక్రీట్ వనాలుగా మారిపోవడంతో పెరటి తోటలు కనుమరుగైపోయాయి కనీసం ఒక చిన్న మొక్క పెంచుకునేందుకు కూడా పట్టణాల్లో పిడికెడు మట్టి దొరకని పరిస్థితి దీంతో కూరగాయలు పండ్లు పూలు ఇలా ఏది కావాలన్నా మార్కెట్కు వెళ్ళాల్సిందే ఇటువంటి పరిస్థితుల్లో మునుపటి రోజులను గుర్తుకు తెస్తూ పచ్చని వనాలను కళ్ళ ముందు పరుస్తున్నాయి మిద్దె తోటలు పూలు పండ్ల చెట్లతో పాటు కూరగాయలను కూడా ఇంటి మిద్దెపైనే సాగు చేసుకుంటూ ఆదర్శంగా నిలుస్తున్నారు పలువురు ప్రకృతి ప్రేమికులు సిద్ధిపేట పట్టణంలో విశేష ఆదరణ పొందుతున్న మిద్దె తోటల పెంపకంపై ప్రత్యేక కథనం ఇప్పుడు చూద్దాం కరోనా వచ్చి మనిషికి ఎన్నో పాఠాలు నేర్పించింది వ్యక్తిగత పరిశుభ్రత ఆపదలు ఉన్న వారికి సాయం చేయడం రోగ నిరోధక శక్తిని పెంచే ఆరోగ్యకరమైన ఆహారాన్ని తినడం రసాయన ఆహారానికి దూరంగా ఉండటం ఇలా ఎన్నో నేర్చుకున్నాం కరోనా లాక్డౌన్ సమయంలో అన్ని మూతపడడంతో కనీసం కూరగాయలు కూడా దొరకని పరిస్థితి ఏర్పడింది దీంతో చాలా మంది ఇంట్లో ఉన్న కాసింత స్థలంలోనే కూరగాయలు పెంచడం మొదలుపెట్టారు మరికొందరు ఇంటి మిద్దెపై రకరకాల తోటలను పెంచుతూ కుటుంబ అవసరాలకు సరిపడా కూరగాయలు సాగు చేసుకుంటున్నారు నిజానికి ఈ మిద్దె తోటల పెంపకం ఎన్నో రోజుల నుంచి ప్రాచుర్యంలో ఉన్నా కరోనా పరిస్థితుల నేపథ్యంలో వీటికి మరింత ఆదరణ పెరిగింది సిద్ధిపేట పట్టణంలో కొందరు గ్రూపులుగా ఏర్పడి ఒకరినొకరు సహకరించుకుంటూ మిద్దె తోటలను పెంచుతున్నారు ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న సిద్ధిపేటకు చెందిన నాగారం నాగరాజు మిద్దె తోటల పెంపకంలో మరెంతో మందికి ఆదర్శంగా నిలుస్తున్నారు పట్టణంలోని మైత్రివనంలో ఉన్న తన బంగ్లా మీద కూరగాయలు ఔషధ మొక్కలు పెంచుతున్నారు ఇందుకోసం ప్రత్యేకంగా సిమెంట్తో తొట్టిని నిర్మించారు మరికొన్ని మొక్కలను ప్లాస్టిక్ సిమెంట్ తొట్టుల్లో పెంచుతున్నారు తొట్టిని ముందుగా సగం వరకు మట్టితో నింపి మిగతా సగాన్ని సేంద్రీయ ఎరువుతో నింపుతారు ఇలా సిద్ధం చేసుకున్న తొట్టిలలో వంకాయ బెండకాయ పాలకూర చుక్కకూర కొత్తిమీర మిర్చి బచ్చల తీగ వంటివి పెంచుతున్నారు కేవలం ఆకుకూరలు కూరగాయలే కాకుండా నాగజముడు బ్రహ్మజముడు బ్రహ్మకమలం వంటివి కూడా పెంచుతున్నారు అంతేకాదు డ్రాగన్ ఫ్రూట్ మామిడి సపోటా వంటి పండ్ల చెట్లను కూడా పెంచుతున్నారు ఇలా ఉన్న ఆ కాస్త స్థలంలోనే దాదాపుగా 150 మొక్కలను పెంచుతున్నారు కేవలం తాను పెంచడమే కాకుండా ఆసక్తి ఉన్న వాళ్ళను కలుపుకుని వాళ్ళంతా కూడా మిద్దె తోటలను పెంచేలా ప్రోత్సహిస్తున్నారు ఇందుకోసం వాట్సాప్ గ్రూప్ను ఏర్పాటు చేసి పరస్పరం ఒకరినొకరు సహకరించుకునేలా సూచనలు సలహాలు ఇచ్చుకునేలా ప్రోత్సహిస్తున్నారు
పంటలనే పండించుకోవాలనే లక్ష్యంతోనే మిద్దె తోటల సాగును గతేడాది ప్రారంభించారు నాగరాజు. ఇంట్లోని చెత్తను కూడా వృధా చేయకుండా ఎరువుగా మారుస్తూ పరిసరాలను కూడా పరిశుభ్రంగా ఉంచుకుంటున్నారు. ఆరోగ్యకరమైన ఆహారాన్ని పండించుకోవడంతో పాటు మిద్దె తోటల పెంపకంపై 2 వాట్సాప్ గ్రూపుల ద్వారా ప్రచారం కూడా చేస్తున్నామని చెబుతున్నారు టీచర్ నాగరాజు. మేము గత సంవత్సర కాలంగా సిద్ధిపేటల మిద్దె తోట సాగు చేస్తున్నాం. మన ఆహారాన్ని మనం పండించుకోవడం భాగంగా మన చుట్టూ ఉన్నటువంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడం కోసం మా ఇంట్లో ఉన్నటువంటి చెత్తను మేమే ఎరువుగా తయారు చేస్తూ మిద్దె తోటల్ని సాగు చేస్తూ ఉన్నాం. దీని ద్వారా మన ఆహారాన్ని మనమే పండించుకోవడం, అదేవిధంగా సేంద్రియ పద్ధతిలో పండినటువంటి మన కూరగాయలు మనం తినడం ద్వారా ఆరోగ్యంగా ఉండొచ్చనే సదుద్దేశంతో దీన్ని చేయడం జరిగింది. అదేవిధంగా ఎక్కువ మందికి అవగాహన కల్పించడం కోసం కూడా దీని మీద సిద్దిపేటలో మా మిత్రులందరం కలిసి 2 వాట్సాప్ గ్రూపులుగా కూడా ప్రచార కార్యక్రమాలు కూడా తీసుకున్నాం. ఇది అందరికీ ఆరోగ్యం, అందరికీ మన మన ఇంటి పంట అనే పేరుతోటి మేము ముందుకు ప్రచారిస్తాం. కూరగాయలు, పండ్లు, పూల మొక్కలతో పాటు ఆయుర్వేద మొక్కలను కూడా పెంచుతున్నామని, సేంద్రియ పద్ధతిలోనే పెంచుతూ రసాయనిక ఎరువులు, క్రిమిసంహారాలకు దూరంగా ఉంటున్నామని చెబుతున్నారు నాగరాజు. మొక్కల మధ్య రోజు యోగా సాధన కూడా చేస్తున్నామని, తద్వారా ఆహారంతో పాటు ఆరోగ్యాన్ని కూడా పెంపొందించుకుంటున్నామని చెబుతున్నారు. ఆకుకూరలు, అదేవిధంగా పండ్లు, తర్వాత పూలు, అదేవిధంగా ఆయుర్వేద మొక్కల్ని సాగు చేస్తున్నాం. ఆకుకూరలకు వచ్చి పాలకూర, మెంతికూర, కొత్తిమీర, అదేవిధంగా చుక్కకూర ఇలాంటి వాటిని సాగు చేస్తూ ఉన్నాం. పండ్లు అరటి, బొప్పాయ, మునగ ఇలాంటి పండ్ల మొక్కలు, అదేవిధంగా కాయగూరలు, మిర్చి, టమోటా ఇవన్నీ కూడా కూరగాయల మొక్కలన్నీ కూడా సాగు చేస్తూ ఉన్నాం. ఇవన్నిటి కూడా మేము సేంద్రియ పద్ధతిలో ఉన్నటువంటి మా ఇంట్లో ఉన్నటువంటి ఎరువులు తయారు చేసిన ఎరువు ద్వారానే మేము వీటిని చేయడం జరుగుతుంది. ఎలాంటి క్రిమిసంహారకాలు, అదేవిధంగా పెస్టిసైడ్స్ వాడకుండా చేస్తున్నాం. సిద్దిపేట పట్టణంలోని ఓ ప్రైవేట్ కళాశాల ప్రిన్సిపల్ గా పనిచేస్తున్న సూర్యప్రకాశరావు కూడా మిద్దె తోటను పెంచుతున్నారు. మిద్దె తోట అంటే చిన్న చిన్న మొక్కల్నే కాకుండా పెద్ద పెద్ద చెట్లను కూడా పెంచేలా ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఔషధ మొక్కలను పెంచుతూ ఆయుర్వేదాన్ని ప్రోత్సహించడంలో తమ వంతు పాత్ర పోషిస్తున్నారు. మిద్దె తోట అనేది అది పూర్తిగా చాలా ఇంట్రెస్ట్తోనే పెంచుతున్నాము. అంటే ఈ రోజుల్లో అందరూ రసాయనాలతో పండిస్తుంటే అక్కడ రసాయనాలతో కాకుండా ప్రకృతి పరంగానే పండాలనే ఒక కాన్సెప్ట్తో కంపోస్టు, ప్రకృతి సిద్ధంగా తయారు చేసినటువంటి సిద్దిపేట మున్సిపాలిటీ వారు సప్లై చేస్తున్న కంపోస్టు, తర్వాత అదొక 70% మట్టి 30%తో ఈ బకెట్లలో, తర్వాత టబ్బులలో, ప్లస్ ఎస్పెషల్గా ఒక ఎల్ షేప్లో కుండీ సెపరేట్గా కట్టించినాం. దానిలో ఎక్కువ మట్టి పోసి ఈవెన్ పెద్ద పెద్ద చెట్లను కూడా అందులో పెంచుతున్నాం. ఇప్పుడు మీరు చూడవచ్చు అక్కడ పారిజాతం చెట్టు, తులసి, ఉసిరి చెట్టు ఇవన్నీ కూడా బాగా మొలుస్తున్నాయి. అట్లాగే అందులో చిన్న చిన్న మామిడి ప్లాంట్లు కూడా పెట్టాలని ప్లాన్ చేస్తున్నాము. ఈ సపోటా చెట్టు కూడా ఆల్రెడీ ఉంది. సో ఈ కూరగాయల చెట్లు కూడా ఇంటి వందం కూరగాయలు కనీసం రావాలి అనే ఒక కాన్సెప్ట్తో చేస్తున్నాం. అవి ఇప్పటివరకు 100% సక్సెస్ అయ్యాము కూడా. వంటింట్లోకి అవసరమయ్యే అన్ని రకాల కూరగాయలను పెంచుతున్నామని, కాయగూరల కోసం బయటకు వెళ్లాల్సిన అవసరమే లేకుండా మిద్దె తోటపైనే పెంచుకుంటున్నామని చెబుతున్నారు సూర్యప్రకాశ సతీమణి సంధ్య. డైలీ వాడేటి మాత్రం ఆకుకూరలు కూడా, పాలకూర, చుక్కకూర, గోంగూర, అట్లా తోటకూర, అట్లా చాలా రకరకాల ఆకుకూరలు కూడా మేము ఇంట్లో పండిస్తున్నామండి. టమాటా, వంకాయ, టమాటా, ఇంకా వంకాయ, కాకరకాయ ఇంకా చాలా పండిస్తున్నాము. ఇంకా కూడా నేను కొత్త రకం కూడా కనిపిస్తే తెచ్చిపెట్టుకోవాలని మాత్రం ఆశ మాత్రం చాలా ఉందండి నాకు. సిద్దిపేటకు చెందిన దంత వైద్యులు డాక్టర్ స్వామి కూడా మిద్దె తోటల పెంపకంపై ఆసక్తి కనబరుస్తున్నారు. వాట్సాప్ గ్రూపుల ద్వారా ఇతరుల నుంచి సమాచారాన్ని తెలుసుకుని మేడపై రకరకాల మొక్కలను పెంచుతున్నారు. ఐడియాస్ ఎక్స్చేంజ్ చేసుకొని, కొన్ని మొక్కలను కూడా ఎక్స్చేంజ్ చేసుకొని ఈ మిద్దె తోటను పెంచడానికి బాగా ప్రయత్నం చేస్తున్నాం. చూసారు కదా, మన ఆహారాన్ని మనమే పండించుకోవాలనే తపన ఉంటే చాలు, ఇంటి ఆవరణలోనే ఎన్నో అద్భుతాలు సాకారం అవుతాయి. అందుకు ప్రత్యక్ష ఉదాహరణ ఈ మిద్దె తోటలు.
కాంక్రీటు వనాలను సైతం పచ్చని పల్లె సీమలుగా మారుస్తున్న ఈ మిద్దె తోటల సంస్కృతి మరింతగా ఆదరణ పొందాలని ఆశిద్దాం. ఇదేపటి సాగుబడి కార్యక్రమం. మరో కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. వార్తావాహిని కొనసాగుతుంది. నమస్తే.